Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సోము వీర్రాజు ఒకసారి హైకోర్టు మాటలు వినండి. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణలో తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలో ఎందుకు అంటూ 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు వేసిన ప్రశ్న. ఈ ప్రశ్న చంద్రబాబు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంధించారు. తెలుగుదేశం పార్టీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ జగన్ హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నట్లు మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా లేని ఆంక్షలు వినాయక చవితి ఉత్సవాలకే వచ్చిందా అంటూ రెచ్చిపోయారు. జగన్ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని 175 నియోజకవర్గాల్లోని నేతలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చవితి ఉత్సవాలను జరపాలంటూ పిలుపునిచ్చారు. మరోవైపు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా ఇలాంటి విచిత్రమైన ప్రశ్నలే వేస్తూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని జనాలకు పిలుపునిచ్చారు. అయితే పిలుపునిచ్చిన 24 గంటల్లోనే వీళ్ళిద్దరికీ తెలంగాణ హైకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. వినాయక విగ్రహ నిమజ్జనం సందర్భంగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా కరోనా వైరస్ నేపథ్యంలో చవితి ఉత్సవాల పేరుతో జనాలు గుమికూడకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పమని ప్రభుత్వాన్ని నిలదీసింది. వినాయక చవితి ఉత్సవాల పేరుతో జనాలంతా ఒకచోట గుమికూడితే మళ్లీ కరోనా వైరస్ విజృంభించే ప్రమాదం ఉందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని నివారించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో కోర్టుకు వివరించాలని ఆదేశించింది. కార్యాచరణ రూపొందించడమే కాకుండా ఖచ్చితంగా అమలయ్యేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో కూడా తమకు వెంటనే తెలియజేయాలని హైకోర్టు గట్టిగా చెప్పింది. కరోనా వైరస్ నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఎవరిళ్లలో వాళ్లు జరుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తి ఏపీలో రాజకీయంగా ఎంతటి వివాదమవుతోందో అందరూ గమనిస్తున్నదే. జగన్ విజ్ఞప్తిని బీజేపీ టీడీపీలు హిందూ వ్యతిరేక విధానాలుగా ముద్రవేసి మరీ గోల చేస్తున్నాయి. ఎక్కడ అవకాశం దొరికినా జగన్ను హిందూ వ్యతిరేక వ్యక్తిగా ముద్ర వేయడానికి వీర్రాజుతో పాటు చంద్రబాబు కూడా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీళ్ళు మర్చిపోయిందేమంటే జగన్ ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిందేమీ కాదని, కేంద్ర ప్రభుత్వం 28వ తేదీన అన్ని రాష్ట్రాలకు జారీ చేసిన మార్గదర్శకాలనే ఏపీలో జగన్ ప్రభుత్వం కూడా జారీ చేసింది. దీనిపైనే వీర్రాజు చంద్రబాబు నానా గోల చేస్తున్నారు. తాము చేస్తున్న ఆరోపణలకు విమర్శలకు తెలంగాణను మద్దతుగా చూపించుకుంటున్నారు. అయితే విచారణలో భాగంగా జనాలు గుమికూడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్న హైకోర్టు ఆదేశాలు వీళ్ళిద్దరి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లే అయిపోయింది. మరిప్పుడు వీళ్ళిద్దరూ ఏం చేస్తారో చూడాలి.